నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ టెక్నాలజీ సహాయంతో లైఫ్ స్పాన్ పెంచుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుంది ఎంతటి మేజర్ సర్జరీ అయినా ప్రమాద స్థాయిని కంట్రోల్ చేసే స్టేజ్ లో నేడు టెక్నాలజీ అందుబాటులో ఉంది ఇలా ప్రపంచంలో విస్తృత స్థాయిలో ప్రముఖ వైద్య నిపుణులు సూచిస్తున్న రోబోటిక్ సర్జరీ ఉపయోగాలు ఏంటి ఏ దశలో రోబోటిక్ సర్జరీని సూచిస్తున్నారు ఇది ఎంత వరకు సేఫ్ ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం నాలుగు వందలకు పైగా రోబోటిక్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసిన మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో చీఫ్ రోబోటిక్ సర్జన్ అండ్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఉమాశంకర్ గారు మన ముందున్నారు ఈ రోబోటిక్ సర్జరీ గురించి మరిన్ని వివరాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ క్యాన్సర్ చికిత్సలో రోబోటిక్ సర్జరీ ఎలా ఉపయోగపడుతుంది సో మామూలుగా మనం చూస్తే ఆ సర్జరీలో క్యాన్సర్కి సంబంధించిన సర్జరీ అనేది ఎక్కువ క్లిష్టమైన సర్జరీస్ చేస్తాం మనం సో క్లిష్టమైన సర్జరీస్ చేస్తాము ప్లస్ ఆ క్యాన్సర్ అన్నది చుట్టుపక్కల ఉన్న ఆర్గాన్స్ కానీ అవయవాలు కానీ పాకే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి అన్నిటినీ సరిగ్గా చూసి క్యాన్సర్ సర్జరీస్లో ఈ ఈ సర్జరీని కంప్లీట్గా చేయాల్సిన అవసరం ఉంది సో ఇలాంటప్పుడు రోబోటిక్ సర్జరీలో మనం ఇందాక అనుకున్నట్టు డిఫికల్ట్ ఏరియాస్కి అప్రోచ్ అవ్వడం కానీ మ్యాగ్నిఫైడ్ వ్యూ తోటి పక్కన పక్కన ఉన్న ఆర్గాన్స్ సేవ్ చేయడానికి కానీ మనకి ఈ రోబోటిక్ సర్జరీ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో మనం దీని హిస్టరీ చూస్తే మెయిన్ గా ఫస్ట్ ఇది క్యాన్సర్ సంబంధించిన సర్జరీస్తోనే ప్రోస్ట్రేట్ సర్జరీ యూరలాజికల్ సర్జరీస్తోనే ఈ రోబోట్ అనేది అప్రూవల్ కూడా వచ్చింది ఏ రకమైన క్యాన్సర్స్ ని ఈ రోబోటిక్ సర్జరీతో మనం ట్రీట్ చేయవచ్చు సో ఇది జనరల్ గా మనం ఆన్సర్ చేయాలి అంటే సర్ఫేస్ సర్జరీస్ అంటాం అంటే బ్రెస్ట్ లేకపోతే ఓరల్ క్యావిటీ ఇవి తప్ప మనము క్యావిటీ లోపలకి వెళ్ళి చేసే సర్జరీస్ అన్నిటికీ రోబోట్ ఉపయోగపడుతుంది అంటే మెయిన్లీ అబ్డామినల్ క్యావిటీ లోపల చేసే సర్జరీస్ అంటే స్టమక్ కానీ కిడ్నీస్ కానీ లివర్ కానీ స్మా అంటే చిన్న పేగు పెద్ద పేగు ప్రాస్ట్రేట్ సో కడుపు లోపల ఉన్న ఏ అవయవానికి చేసే సర్జరీ అయినా మనము ఈ రోబోటిక్ ద్వారా మనం రోబోటిక్ సర్జరీ చేయాల్సిన చేయగలుగుతాం అలాగే ఛాతి లోపల మీడియాస్ట్ అయినమంటాం అంటే థైమెక్టమీ కానీ లంగ్స్ కానీ వీటికి కూడా మనం రోబోటిక్ ద్వారా సర్జరీ చేయడం జరుగుతుంది ఇదే కాకుండా మెయిన్ గా ఇప్పుడు యంగ్ వాళ్ళల్లో మనకి కామన్ గా వచ్చే థైరాయిడ్ క్యాన్సర్ ఈ థైరాయిడ్ క్యాన్సర్ లో ఈ స్కార్ కనిపించకుండా ఉండడానికి మనము రోబోటిక్ సర్జరీ ద్వారా ఏంటంటే చేతి కింద స్కార్స్ పెట్టి అక్కడి నుంచి మన రోబోటిక్ సర్జరీ ద్వారా ఈ థైరాయిడ్ సర్జరీ అన్నది కూడా చేయడం జరుగుతుంది ఇదే కాకుండా నెక్ డిసెక్షన్ అంటే ఓరల్ క్యావిటీ లో నెక్ డిసెక్షన్ కూడా గా చేయడానికి కూడా మనం ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా చేయగలం ఇదే కాకుండా ఇంకా లేటెస్ట్ గా మనకు ఓరల్ క్యావిటీలో కూడా ఓరో క్యాన్సర్స్ అంటాము అంటే టార్స్ అంటాం ట్రాన్స్ ఓరల్ రోబోటిక్ సర్జరీ ఓరో క్యాన్సర్స్ కూడా మనం ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా సర్జరీ చేయడం అన్నది పాసిబుల్ ఈ క్యాన్సర్ చికిత్సలో రోబోటిక్ సర్జరీ యొక్క సక్సెస్ రేట్ ఉంది క్యాన్సర్ ఇందాక మనం అనుకున్నట్టు రోబోట్ అన్నది ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే సో సక్సెస్ రేట్ అన్నది ఇన్స్ట్రుమెంట్ కన్నా ముఖ్యంగా మనం ఎలా సర్జరీ అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో మెయిన్లీ ఇన్స్ట్రుమెంట్ మనం ఇందాక అనుకున్నట్టు ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించడం ద్వారా మనం అచీవ్ చేయాలనుకున్నది ఏంటంటే ఎర్లీ రికవరీ అండ్ కంఫర్ట్ టు ద పేషెంట్ సో అది మన రోబోటిక్ సర్జరీ ద్వారా మనం అచీవ్ చేయగలుగుతాం అది కాకుండా ఈ క్యాన్సర్ లో ప్రత్యేకంగా సక్సెస్ రేట్ అనేది అయిన సర్జరీ దాంట్లో మార్జిన్స్ అది ఎలా జరిగింది అన్న దాని మీద ముఖ్యంగా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఏ క్యాన్సర్ సర్జరీలో రోబోటిక్ సర్జరీ ఓపెన్ సర్జరీ కన్నా బెటర్ సో ఇందాక మనం అన్నట్టు మెయిన్గా రీచ్ డిఫికల్ట్ ఉన్న ఏరియాస్ అంటాము సో ప్రాస్ట్రేట్ క్యాన్సర్లో రోబోటిక్ సర్జరీ డెఫినెట్లీ ఓపెన్ సర్జరీ కన్నా బెటర్ ఎందుకంటే ప్రాస్ట్రేట్ గ్రంథిని తీసిన తర్వాత చేసే ఎనాస్టమోసిస్ మళ్ళీ మనం బ్లాడర్ని యూరినరీ కి చేసే ఎనాస్టమోసిస్ రోబోటిక్ సర్జరీ ద్వారా చేయడం ద్వారా అనస్టమోసిస్ అనేది చాలా బాగా చేయగలుగుతాం ఇదే కాకుండా వెరీ లో రెక్టల్ క్యాన్సర్స్ అంటాం అంటే ఈ పెద్ద పేగుల ఆఖరి భాగంలో వచ్చే క్యాన్సర్స్ అలాంటప్పుడు పర్మనెంట్ స్టోమా అంటే పేగుని గా బయట పెట్టకుండా ఉండడానికి స్పిక్టర్ ప్రిజర్వింగ్ సర్జరీస్ అంటాం ఈ స్పిక్టర్ ప్రిజర్వింగ్ సర్జరీస్ చేయడానికి కూడా రోబోట్ అన్నది చాలా ఓపెన్ సర్జరీతో కంపేర్ చేస్తే రోబోట్ అనేది చాలా ఉపయోగంగా ఉంటుంది ఇదే కాకుండా ఛాతికి సంబంధించిన సర్జరీస్ అంటే లంగ్ సర్జరీ కానీ మీడియా స్టైనాకి సంబంధించిన సర్జరీస్ కానీ డెఫినెట్లీ రోబోటిక్ సర్జరీ ఓపెన్ సర్జరీ కన్నా బెటర్గా ఉంటుంది ఇవే కాకుండా ఒబీస్ అంటే ఒబీసిటీ ఎక్కువ ఉండి ఉపకాయం ఉన్న వాళ్ళకి బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో నార్మల్గా రెగ్యులర్గా చేసే ఇస్ట్రెక్టమిస్ కానీ అవి కూడా లాప్రోస్కోపీ ద్వారా కానీ ఓపెన్ ద్వారా చేయడం ద్వారా చేయడం చాలా కష్టంగా ఉంటుంది ఇలాగా ఒబిసిటీ ఉండి ఉపకాయం ఉన్న వాళ్ళకి కూడా ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా మనము ఆ పర్టికులర్ సర్జరీ అనేది చాలా త్వరగా కంప్లీట్ చేయగలము పోస్ట్ ఆపరేటివ్ రికవరీ కూడా బెటర్గా ఉండే అవకాశం ఉంది సో అన్ని రకాల క్యాన్సర్లకి రోబోటిక్ సర్జరీ అనేది వైద్యులు సూచిస్తారా సార్ సో ఇందాక చెప్పినట్టు క్యావిటరీ సర్జరీస్ అన్నిటికీ మనం రోబోట్ ద్వారా చేయగలము కానీ అన్ని అందరి పేషెంట్లకి మనం రోబోటిక్ సర్జరీ చేయగలమా అంటే మెయిన్గా రోబోటిక్ సర్జరీలో ల్యాప్రోస్కోపిక్ సర్జరీ లాగా మనము ఆ క్యావిటీలో ఎయిర్ అనేది ఫిల్ చేసి ప్లస్ పొజిషన్ కూడా లాంగ్ అంటే డ్యూరేషన్ ఆఫ్ ద సర్జరీ కొద్దిగా లాంగ్గా ఉండి కొన్ని పొజిషన్స్లో ఎక్కువసేపు పేషెంట్ పెట్టడం వల్ల ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ లంగ్ ఫంక్షన్ కార్డియాక్ ఫంక్షన్ మనం చేసుకుంటాం సో లంగ్ ఫంక్షన్ కార్డియాక్ ఫంక్షన్ బాగున్న వాళ్ళందరికీ మనం ఇండికేటెడ్ ఉంటే రోబోటిక్ సర్జరీ అనేది డెఫినెట్లీ చేయగలుగుతాం సో కార్డియాక్ ఫంక్షన్ లంగ్ ఫంక్షన్ డిరేంజ్ అయిన కొంతమంది పేషెంట్లకి మన రోబోటిక్ సర్జరీ కాకుండా ఓపెన్ సర్జరీకి వెళ్ళమని సూచించే అవకాశాలు కూడా ఉంటాయి రోబోటిక్ సర్జరీ తర్వాత ఒక రోగి కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది సో ఇది మనం మెయిన్ ఏ సర్జరీ చేస్తా అన్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది కానీ ఏంటంటే కంపేర్ టు ఓపెన్ సర్జరీ రోబోటిక్ సర్జరీలో మనం పేషెంట్ని ఒక రెండు నుంచి మూడు రోజుల ముందే మనము డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది సో ఓన్లీ ఇఫ్ యూ చాలా సార్లు మనం మీ అంటే గర్భసంచి తీసే ఆపరేషన్ అలాంటివి చేస్తే నెక్స్ట్ రోజే రో పేషెంట్ డిశ్చార్జ్ చేసే అవకాశం కూడా ఉంటుంది సో అలా కాకుండా కొన్నిసార్లు మనం పేగు సంబంధించిన సర్జరీస్ కానీ ప్యాంక్రియా సర్జరీస్ స్టమక్ సర్జరీస్ అయితే ఓపెన్ సర్జరీతో కంపేర్ చేస్తే మనము ఈ పేషెంట్ ని మొదటి రోజే మనం నడిపించడము త్వరగా వీళ్ళకి ఆహారం పెట్టడము రెండు మూడు రోజుల ముందే మనం ఈ పేషెంట్ ని డిశ్చార్జ్ చేయడము యూజువల్ గా జరుగుతుంది సో క్యాన్సర్ కి ఇతర చికిత్సలతో పాటు రోబోటిక్ చికిత్స కూడా ఇవ్వడం అవుతుందా సార్ అవుతుంది అంటే మీరు మామూలుగా చూస్తే క్యాన్సర్ కి మనం ముఖ్యంగా మూడు రకాల కల్పిస్తూ ఉంటాం ఒకటి కీమోథెరపీ అంటాము రెండోది సర్జరీ అంటాము మూడోది రేడియేషన్ అంటాము సో మోస్ట్ ఆఫ్ ద కి యూజువల్ గా రెండు లేక మూడు మొడాలిటీస్ తోటి మనం ట్రీట్ చేస్తూ ఉంటాము ఈ రోబోటిక్ సర్జరీ అన్నది ఆ పర్టికులర్ వేరే మొడాలిటీస్ తోటి కంబైన్ చేసి మనం ఇవ్వడానికి వీలవుతుంది సో పేషెంట్ కి అవసరాన్ని బట్టి ముందు కనుక కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ ఇవ్వాల్సి వస్తే ఇచ్చి సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ కావాలంటే కీమోథెరపీ కానీ రేడియో రేడియేషన్ కానీ మనం ఇవ్వగలుగుతాం సో దీనికి మనం వేరే చికిత్సలతో కలిపి రొబోటిక్స్ చికిత్స కూడా మనం అందించగలుగుతాం క్యాన్సర్ స్టేజింగ్ లో రోబోటిక్ సర్జరీ అనేది ఉపయోగపడుతుందా సార్ సో క్యాన్సర్ స్టేజింగ్ లో అంటే మనం కొన్ని క్యాన్సర్స్ ని సర్జరీ ద్వారా స్టేజ్ చేస్తాం అంటే ఎగ్జాంపుల్ ఎండోమెట్రియం గానీ సో ఎండోమెట్రియల్ క్యాన్సర్ ని మనం సర్జికల్ స్టేజింగ్ అని చెప్తాము సో ఎండోమెట్రియల్ క్యాన్సర్ స్టేజ్ చేయడానికి సర్జీ రోబోటిక్ సర్జరీ అనేది ఉపయోగపడుతుంది అది ఎలా ఉపయోగపడుతుంది అంటే ఎండోమెట్రియల్ సర్జరీ స్టేజింగ్ లో మనము ఇప్పుడు సెంట్రల్ సెంట్రనల్ ఇన్ఫనోడబాప్సీ కూడా రోబోటిక్ ద్వారా చేయగలుగుతాం ఫైర్ ఫ్లై టెక్నాలజీ అని ఉంటుంది ఈ టెక్నాలజీని ఉపయోగించి ఈ గర్భ సంచి క్యాన్సర్ ఏమైనా పక్కకి లింప్ నోట్స్ పాకిందా లేదా చూసి ఆ లింప్ నోట్స్ తీసి మనం టెస్టింగ్ కది పంపించడానికి అవకాశం ఉంటుంది సో ఇలా కొన్ని సర్జరీస్ కొన్ని క్యాన్సర్ సర్జరీలో భాగంగానే దాని స్టేజింగ్ అన్నది కూడా డిపెండ్ అయి ఉంటుంది ఇలాంటి పర్టికులర్ సర్జరీస్ స్టేజింగ్ లో మనకి ఈ రోబోటిక్ సర్జరీ అనేది చాలా ఉపయోగంగా ఉంటుంది సార్ క్యాన్సర్ లేని పేషెంట్స్ కి నార్మల్ పేషెంట్స్ కి ఇప్పుడు రోబోటిక్ సర్జరీ నార్మల్ పేషెంట్స్ కూడా ఉపయోగించు సో ఇది నేను అన్నట్టు ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ లాగే మనం చూడాల్సి ఉంటుంది సో మనం ఏ సర్జరీ అయినా రోబోటిక్ సర్జరీ లాగా మనం చేయడానికి వీలు అవుతుంది సో కానీ ఏంటంటే క్యాన్సర్ సర్జరీస్ అన్నవి ఒకప్పుడు క్లిష్టమైనవి కాబట్టి దాన్ని రోబోటిక్ సర్జరీ వాడేవాళ్ళం వాడే కానీ ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీలో ఉన్న ఇంప్రూవ్మెంట్ వల్ల ప్లస్ పేషెంట్స్ రికవరీ టైంని చాలా త్వర తగ్గించాలని ప్రయత్నంలో మనం ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ అనేది బినైన్ పేషెంట్స్ అంటాం అంటే క్యాన్సర్ లేని పేషెంట్స్ సర్జరీ చేయడానికి కూడా మనం దీన్ని ఉపయోగిస్తున్నాం సో ఇది ఇలా ఉపయోగించడం వల్ల మనము ఏ బెనిఫిట్స్ మనం క్యాన్సర్ పేషెంట్స్కి ఇస్తున్నామో అవే బెనిఫిట్స్ మనము క్యాన్సర్ లేని బినైన్ పేషెంట్స్ కూడా మనం ఇవ్వగలుగుతాం సో మెయిన్లీ ఇది హిస్టెక్టమీ కానీ కోలిసిస్టెక్టమీ కానీ లేకపోతే వేరే కొలెక్టమీస్ అంటే పెద్ద పేగు సర్జరీస్కి వీటికి కూడా మనము ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఉపయోగించడానికి వీలు ఇప్పుడు గైనకలాజికల్ డిసీజెస్ లో రోబోటిక్ సర్జరీ గైనకలాజికల్ డిసీజెస్ లో మన రోబోటిక్ సర్జరీని విరివిగా యూజ్ చేస్తూ ఉంటాం సో ముఖ్యంగా నేను చెప్పినట్టు ఓబీస్ పేషెంట్స్ లో హిస్టమిస్ చేయడం అంటే గర్భసంచి తీయాల్స్ రావడం కానీ లేకపోతే డిఫికల్ట్ హిస్ట్రక్టమీస్ అంటే ఆల్రెడీ ముందు మల్టిపుల్ టైమ్ సర్జరీ అయిన వాళ్ళకి ఈ గర్భసంచి సంబంధించిన సర్జరీ చేయాలన్నా మూడోది ఎండోమెట్రియల్ క్యాన్సర్ సో గర్భసంచి సంబంధించిన ఎండోమెట్రియల్ క్యాన్సర్ పేషెంట్లకు కూడా మన ఈ రోబోటిక్ సర్జరీ అనేది చాలా రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాము వీళ్ళల్లో చాలా బెనిఫిట్ కూడా ఉంటుంది యూరాలజీలో రోబోటిక్ సర్జరీ ఎలా వినియోగిస్తారు సో యూరాలజీలో రోబోటిక్ సర్జరీ చాలా ముఖ్యమైన రోల్ ప్లే ప్లే చేస్తుంది మనం ఇందాక అనుకున్నట్టు ముఖ్యంగా ఫస్ట్ రోబోట్ వచ్చినప్పుడు మోస్ట్ కామన్లీ ప్రాస్ట్రేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో మనం ఈ రోబోట్ని వాడేవాళ్ళం ఇదే కాకుండా రోబోట్ ద్వారా మనం నెఫ్రెక్టమీ కానీ లేకపోతే రెఫ్రెక్టిమీ అంటే కిడ్నీకి వచ్చిన క్యాన్సర్కి కానీ లేకపోతే వేరే డిసీజ్ కిడ్నీ తీయడానికి కానీ అలా కాకుండా యూరినరీ బ్లాడర్కి వచ్చిన క్యాన్సర్ సిస్టెక్టమీ అంటాము ఈ సిస్టెక్టమీలో రాడికల్ సిస్టెక్టమీ చేయడానికి కూడా మనం ఈ రోబోట్ అనేది ఉపయోగించవచ్చు ఇవే కాకుండా క్యాన్సర్ కానీ యూరలాజికల్ అంటాము అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూరలాజికల్ ప్రాబ్లమ్స్ పైలోప్లాస్టీ ఇలాగ వేరే క్యాన్సర్ కానీ యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా మనము ఈ రోబోట్ని ఉపయోగించి మన ట్రీట్మెంట్ అన్నది చేయగలుగుతుంది సార్ రోబోటిక్ సర్జరీ మన వైజాగ్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో ఎప్పటి నుంచి అందుబాటులో ఉంది సో ఇది మనం ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి రోబోటిక్ సర్జరీ అనేది క్యాన్సర్ హాస్పిటల్లోనే మనం స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక నాలుగు వందల పైచిలకు రోబోటిక్ సర్జరీస్ మనము విజయవంతంగా ఇప్పటిదాకా కంప్లీట్ చేయడం జరిగింది సార్ ఇప్పుడు రోబోటిక్ సర్జరీ చేయించుకుందాం అనుకునే పేషెంట్స్ కి మీరు ఇచ్చే సూచనలు ఏంటి ముఖ్యంగా నేను మూడు విషయాలు చెప్దాం అనుకుంటున్నా ఒకటి రోబోట్ చేస్తే ఏమో అపోహ అలా ఏమి ఉండదు సర్జరీ చేస్తారు కాబట్టి దీంట్లో భయపడాల్సిన విషయం లేదు రెండోది రోబోటిక్ సర్జరీ ద్వారా మనం చేయడం ద్వారా డెఫినెట్లీ రికవరీ అనేది కంపేర్ చేస్తే మిగిలిన సర్జరీస్తో కంపేర్ చేస్తే రికవరీ అనేది బెటర్గా ఉంటుంది మూడోది దీ ఈ రోబోటిక్ సర్జరీలో మినిమం మనకి మెయిన్గా మన సర్జరీ అంటే భయపడేది పెయిన్ వల్ల సో ఈ రోబోటిక్ సర్జరీ చేయడం ద్వారా మనం పెయిన్ అనేది చాలా మినిమంలో ఉంచగలుగుతాం సో ఈ మూడు విషయాలు మనం దృష్టిలో పెట్టుకుని రోబోటిక్ సర్జరీ ఒక ట్రైన్ సర్జరీ దగ్గర చేయించుకుంటే చాలా సేఫ్ సో భయపడాల్సిన విషయం లేదు రోబోటిక్ సర్జరీ తర్వాత పేషెంట్ కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది అంటే వాళ్ళ యొక్క డైలీ లైఫ్ స్టైల్ అంటే ఎప్పటి నుంచి ప్రారంభించవచ్చు సో మోస్ట్ ఆఫ్ టైమ్ రోబోటిక్ సర్జరీ చేసిన తర్వాత నెక్స్ట్ రోజు అంటే ఈ రోజు సర్జరీ అయితే నెక్స్ట్ రోజు నుంచి మనము పేషెంట్ ని నడవడానికి తన పనులు తను స్వయంగా చేసుకోవడానికి మనం ఎంకరేజ్ చేస్తాము సో కంప్లీట్ రికవరీ అన్నది చేసిన సర్జరీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కానీ ఓపెన్ సర్జరీతో కంపేర్ చేస్తే డెఫినెట్లీ రోబోటిక్ సర్జరీ తర్వాత చాలా త్వరగా మనము మూవ్మెంట్ అవడం కానీ లేకపోతే డైలీ యాక్టివిటీ ఫాస్ట్ గా చేసుకోవడం కానీ డెఫినెట్లీ రోబోటిక్ సర్జరీ హెల్ప్ అవచ్చు రోబోటిక్ సర్జరీ ఇన్సూరెన్స్ కవర్ అవుతుందా గత కొద్ది కొన్ని సంవత్సరాల్లో చాలా వరకు ఇన్సూరెన్స్ లో ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఈ మధ్య కవర్ అవుతుంది సో నేను ఈ ఇన్సూరెన్స్ మనం తీసుకునేటప్పుడు ఒకసారి ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళు ఇచ్చే వాళ్ళని మనం ఈ రోబోటిక్ సర్జరీ కవరేజ్ ఉందా లేదా అని తెలుసుకొని ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా ఫ్యూచర్ లో ఎప్పుడైనా మనకి ఈ రోబోటిక్ సర్జరీ అవసరం పడితే ఇన్సూరెన్స్ లోనే మనం ఈ రోబోటిక్ సర్జరీ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది హెల్త్ ఇన్సూరెన్స్ లో మనం ముందుగా ప్రయోర్ గా తెలుసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా విషయాలు రోబోటిక్ సర్జరీ గురించి అంటే జనాలకి అలాగే నాకు కూడా అవేర్ అయ్యాము అండ్ థ్యాంక్ సో మచ్ ఫర్ గివింగ్ ద ఇంటర్వ్యూ నమస్కారం